తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం 72 గంటల్లో 1,50,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు మనం మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో బ్రదర్స్ విక్టరీ ఒక ప్రముఖమైన అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఎవరు అంటే నల్గొండ జిల్లాలో కోమటి రెడ్డి బ్రదర్స్, అటు ఆదిలాబాద్ జిల్లాలో గడ్డం వివేక్ అండ్ వినోద్ బ్రదర్స్ ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. తెలంగాణ ఎన్నికల్లో బ్రదర్స్ విజయం ఇప్పుడు అంత చోట చర్చనీయాంశంగా మారింది. అటు గడ్డం బ్రదర్స్ వినోద్ వివేక్తో పాటు కోమటిరెడ్డి బ్రదర్స్ ఘన విజయం సాధించారు. గడ్డం వివేక్ వెంకటస్వామి చెన్నూరులో, వినోద్ వెంకటస్వామి బెల్లంపల్లిలో విజయం సాధించారు. చెన్నూరులో గడ్డం వివేక్కి 37,189 ఓట్ల మెజార్టీ లభించగా, బెల్లంపల్లిలో గడ్డం వినోద్ కూడా భారీ మెజార్టీతో గెలిచారు. ఈ సందర్భంగా గడ్డం వినోద్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఇక్కడే ఉంటానని, ఇల్లు కట్టుకుంటానని కూడా ప్రజలకు హామీ ఇచ్చారు. ఇది ఇలా ఉంటే కాంగ్రెస్లో కోమటిరెడ్డి బ్రదర్స్ సంచలనంగా మారారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘన విజయం సాధించారు. వీరితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన భార్య పద్మావతి కూడా విజయం సాధించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ నుంచి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచి ఘన విజయం సాధించారు. మునుగోడులో 21,000 ఓట్లతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిచిన సంగతి తెలిసిందే. ఇటు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గతంలో గెలవగా ఈసారి 2వ స్థానానికి పరిమితం అయ్యారు. ఆయన ఇటీవల కాంగ్రెస్కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. కూచుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఉప ఎన్నికల్లో ఆయన బీజేపీలో ఓడిపోయిన సంగతి తెలిసిందే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ గుడికి చేరుకుని ఆయన మునుగోడు టికెట్ తెచ్చుకుని మునుగోడులో విజయం సాధించారు. రాజగోపాల్ రెడ్డి రాజకీయాలకు అడుగుపెట్టిన తర్వాత కాంగ్రెస్ తరపు నుంచి 2009 భువనగిరి లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఎమ్మెల్యేగా కూడా ఆయన పనిచేశారు. 2016-2018 వరకు కోమటిరెడ్డి ఎమ్మెల్యేగా పనిచేశారు. 2018 మునుగోడు అసెంబ్లీ నుంచి గెలిచారు. నల్గొండ జిల్లాలో తొలి ఫలితం కాంగ్రెస్ అనుకూలంగా వచ్చింది. నల్గొండలో ఆ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డిపై ఆయన సుమారు 54,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు.